సుదీర్ఘకాలం నిరీక్షణ తర్వాత మొత్తం మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఆయన సచివాలయాలకు ఉపయోగించారు. కానీ ప్రతి పేదవాడు కూడా 5 రూపాయలకు భోంచేసేటువంటి ఈ అన్నా క్యాంటీన్లు మూసేసినప్పుడు వాళ్ళు మౌనంగా బాధపడ్డారు. వాళ్ళ ఇబ్బందులు కూడా అనేక మంది ఇప్పటికే చాలామంది చెప్పిన పరిస్థితి. ప్రతి పేదవాడికి ఈ అన్నా క్యాంటీన్ పట్టిన అన్నం పెట్టడంలో కానీ లేదా అల్పాహారం అందించడంలో కానీ ఇది ప్రముఖ పాత్ర వహించిందని చెప్పుకోవాలి. ఈ రోజున 5 రూపాయలకి ఏదైనా కడుపు నిండా భోంచేసే పరిస్థితి లేని ఈ పెరిగిన ధరలతో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సౌండ్ టైంకి మేము చక్కగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గందలాడే ఉదయం 7:30కి మధ్యాహ్నం 12:30 సాయంత్రం 7:30 భోంచేసాం. అంటే ఒకవేళ ఆహారం రుచిగా లేకపోవడం కానీ లేకపోతే ఇబ్బంది పడలేదు. ఇబ్బంది ఏం పడలేదు ఏ విషయంలో కూడా. తాపీగా చక్కగా జరిగింది, బ్రహ్మాండంగా ఉండేది, ఏదైనా బాగానుండేది, చక్కగా టైంకి మాకు అందుకని. అంటే ఈ రోజు రేట్లు పెరిగిపోయినాయి, ధరలు పెరిగినాయి, వినపగుళ్ళు కానీ కందిపప్పు రేటు కానీ అయినా కూడా 5 రూపాయలకే పేదవాళ్ళకి కనీసం 10 ఉంటే బాగుండేదని మేము అనుకుంటున్నాం. 10 ఉంటే బాగుండేది అనుకుంటున్నాం. 5 అంటే ఇంకా గొప్ప బాగును, ఎందుకంటే కాస్త వాల్యుబుల్గా ఇది 5 10 పెట్టుంటే బాగుండేది అనుకుంటున్నాం. అందరికీ ఉండాలి కదా సార్. అంటే ఈ రోజున మధ్యతరగతి అనే కాకుండా ప్రతి పేదవాడు అందుబాటులో ఉన్నట్లే చాలా బాగుంది. అన్నా క్యాంటీన్ ఉపయోగం ఏం పర్వాలేదు, మంచిగానే ఉన్నాయి. టిఫిన్లు టీలు మంచిగానే ఉన్నాయండి, హ్యాపీ సంతోషమే, చాలా సంతోషం. అయ్యి అందరికి కూడా సంతోషంగా ఉంది, ఇది చాలా సంతోషం. ఈ పని చేయడం ఎవరు ఎలా చేయరు, అంత మంది ఏం ఉపయోగం లేని మనిషి సుఖమే ఉంది మనకి. ఇతరికి 3 రంగులు వేయడము, ఇతరికి 3 రంగులు వేయడము, అన్న క్యాంటీన్ తీసేయడము, మా పేదలు పొట్ట ఇసుక లేక మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా ఇది చేసి 5 రూపాయలకు అన్నం పెడతానంటే మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారి జంది మాజాదలు. పేదవాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎందుకు అంటే ఒక వ్యక్తికి పేరు వచ్చిందనే ఒక చిన్న కారణంతో ఇదంతా చేయాలంటారు. పేదవాడికి అయ్యా అన్నం పెట్టడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్, అసలు చాలా ఇంపార్టెంట్. ఇది పేదవాడు ప్రతి పేదవాడికి 5 రూపాయలకు అన్నం అంటే చాలా అదుమాట. అది జగన్ గారు తీసేశారు, అలా తీయకూడదు, పిల్లల కడుపు కొట్టకూడదు, తప్పది. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా 5 సంవత్సరాలు ఉంటారు, 10 సంవత్సరాలు ఉంటారు, తర్వాత ఎవరు పర్మనెంట్ కదా పేదవాడికి. ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు అనే కదా, ఎవరైనా సరే పేదవాడికి అనేది అన్నం అనేది పెట్టాలి. అది దేవుడి వరం, అది చాలా మంచిది, వాడికి ఇలకే పుణ్యం. అది అధికారులు కూడా ఆలోచించాలి, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మార్చి ఉంచకూడదు, కంటిన్యూగా పర్మనెంట్గా పెట్టాలి. ప్రతి వాళ్ళు కూడా వచ్చి కనీసం ఈ 5 రూపాయలకి ఇంకొక 5-10 ఇస్తారు నెలకి. మంచిదే, చాలా మంచిది. అవును, ఈ అన్న క్యాంటీన్లు బాగున్నాయి, పేదలకి అద్దాకలు తీస్తుంది. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల అవినీతి పాలనకి చర్మగీతం. నేటి అన్న క్యాంటీన్లతో శుభారంభం జరిగింది. మొత్తం మీద ప్రతి వాళ్ళు కూడా 5 రూపాయలకి ఈ ఆహారం తీసుకొని వాళ్ళ సంతోషం కానీ చూపించండి. ఇక్కడ ప్లేట్లో చూపించు బాబాయ్, ఎలా ఉంది ఇది ఆహారం ఏంటి? మాకు జన్మధన్యం అయిపోయింది ఈ రోజు నుంచి. మళ్ళీ 5 సంవత్సరాల వరకు జన్మధన్యమే. మళ్ళా నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. అంటే పేదవాడికి ఒక పట్టుడు అన్నం పెట్టాలి, దాన్ని కొనసాగించాలి. ఎవరైనా మంచి పనిని కొనసాగించండి అని చెప్తారు తప్ప ఆపండి అని చెప్పి చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ ఏడ్ చేశారండి, ఆఫీస్ చేసి పోయిబట్టే 11 సీట్లు వచ్చాయి కదండి. ఇది పేదోడికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చాడు. ఆయన అసెంబ్లీలో నిలబడడానికి కూడా అర్హత లేకుండా చేసుకోండి ఆయన చేతుల్లో. ఏం ఇప్పుడు నువ్వు అన్నా క్యాంటీన్ పెట్టావు, అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఇది కొనసాగించాలి. పేరు మార్చేయండి, అన్నా క్యాంటీన్ రాజన్న అన్నా క్యాంటీన్ పెట్టండి, రాజన్న అన్న క్యాంటీన్ పెట్టండి, విజయమ్మ క్యాంటీన్. మార్చలేదంటారా లేదా రంగులు మార్చలేదంటారా? ప్రతిదీ రంగులు మార్చడమే, సచివాలయంకి రంగులు మార్చడము, నీళ్ళ ట్యాంకులకి రంగులు మార్చడం అది తప్పు అండి. అది రాజకీయం అంటే రాజకీయం లాగా ఉండాలి.
రాజకీయం అంటే రాజకీయంలాగా ఉండాలి సార్. పేదవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ రోజున పట్టిన అన్నం దొరుకుతుందన్న సంతోషం మనకి కనబడుతుంది. ఇక్కడ పేదవాళ్ళని లేరండి, చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కి సంబంధించి కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చి వాళ్ళు ఈ ఇక్కడ ఊళ్ళో వాళ్ళ పనులు చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్లే క్రమంలో ఈ అన్నా క్యాంటీన్లు వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయి. సార్, అన్నా క్యాంటీన్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నా క్యాంటీన్లు అంత ముందు పెట్టారు, బాగానే రన్ అయింది, మంచిదే. ఎందుకంటే ఇప్పుడు డైలీ పని చేసుకునే వాళ్ళకి ఇది ఉపయోగమే. 5 రూపాయలు అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 5 రూపాయలకి అన్నం బయట తినాలంటే 70 రూపాయల నుంచి 100 రూపాయలు 150 రూపాయలు కూడా ఉంది. 70 రూపాయలు దాన్ని 5 రూపాయలకి ఇస్తున్నారు అంటే అది ఎవరికైనా ఉపయోగకరం. ఏమీ లేదు కాకపోతే పెరిగిన ధరలను బట్టి చూసుకుంటే 5 రూపాయలకి ఏమి వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ ఇది ఈ పథకం పెడతాం వల్ల లేని వాళ్ళకి చాలా ఉపయోగం, డైలీ పని చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అదే నేను మాట్లాడితే బటన్ నొక్కుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను, ఇది తప్ప పేదవాడి అన్నం ఇది ఆకలి వాడి పొట్ట కొడుతున్నానని ఆలోచన కాదు. బటన్ నొక్కినా కొంతమందికే పడి, అందరికీ పడలేదు అప్పట్లో. అది దానికి కూడా ఏం చేశారు, కరెంటు బిల్లు అన్నారు, లేకపోతే ఇంకోటి అంతకుముందు ఇద్దరు అంటే ఇద్దరు ఇస్తా అని ఒకళ్ళకి ఇచ్చారు. అలా కొన్ని చాలా బటన్ నొక్కారు కానీ కొంతమందికి పడి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, 1 సంవత్సరం వచ్చినాయి, 2వ సంవత్సరం కూడా రాలా. 2వ సంవత్సరం కరెంటు బిల్లు అన్నారు, అది అన్నారు, అయిపోయింది. తర్వాత అన్నా క్యాంటీన్లు తీసేశారు, అన్నా క్యాంటీన్లు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పెట్టినవి ఉండకూడదు, మనం చేసినట్టు మనం చేయాలని చెప్పి ఆయన చూసుకుని ఆయన స్వార్థం కక్ష. అందుకే ఇప్పుడు 164 ఇచ్చారు. జనం కూడా కూటమికి ఆమెకి అప్పుడు 151 ఎక్కువ అన్నారు అప్పట్లో. ఇప్పుడు సెన్సేషనల్ కదా, జనం కూడా తెలివి అంటే అందరూ అర్థం. అంటే జనాలు తిరస్కరించి 11 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు మళ్ళీ సమీక్షించుకోవాలి, ఎందుకు నాకు ఎందుకని ఈ ఆదరణ తగ్గింది అనేది. అది వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే నాకు ఆయన కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడాడు అలా, ఏది మిమ్మల్ని జనం తిరస్కరించారు, జనాలు అది చేశారు ఇది చేశారు మీకు అది లేదని చెప్పి అప్పుడు ఆయన కూడా మాట్లాడాడు అలా మాట్లాడు. ఇప్పుడు ఆయన అలా మాట్లాడడం పద్ధతి కాదు అది ఆయన.